కమ్యూనిస్టులకిది నిజంగా పరీక్షా సమయం. ఎందుకంటే ఒకనాడు అసలు దేశాన్ని ఏలబోతున్నారనుకున్న దేశం నుంచి ఇప్పుడు దారుణమైన పరిస్థితికి వచ్చారు. 1951లో అయితే వాళ్ళు 49 సీట్లలో పోటీ చేస్తే 16 సీట్లలో సిపిఐ వాళ్ళు గెలిచారు, 3.29% ఓట్లు తొలి ఎన్నికలలో. ఆ తర్వాత 110 పోటీ చేశారు, 137 పోటీ చేశారు, హయ్యెస్ట్ 137 1962లో. అప్పుడు 29 అసెంబ్లీ సీట్లు వాళ్ళు గెలిచారు. అప్పటికి సిపిఎం లేదు, ఉట్టి సిపిఐయే ఉండేది. ఆ సిపిఐ చీలి సిపిఎం అయింది ఆ తర్వాత. 1967లో 109 స్థానాల్లో పొడిచి 23 గెలిచారు. ఇట్లా లెక్క చూసుకుంటే లాస్ట్ 2 ఎన్నికల్లో సిపిఐకి 2014లో 1 సీటు దేశంలో, 2019లో 2 సీట్లు గెలిచింది. అట్లాగే సిపిఎం వచ్చేటప్పటికి 1967లో వచ్చి 59 స్థానాలు పోటీ చేసి 19 గెలుచుకుంటే, ఆ తర్వాత ఇప్పుడు 3 అంకెల్లో పోటీ చేయలేదు. లాస్ట్ 2 టర్మ్స్ చూసుకుంటే 2014 93 పోటీ చేసి 9 స్థానాలు గెలుచుకుంది. అలాగే 2019లో 69 స్థానాలకు పోటీ చేసి 3 గెలుచుకుంది. ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే ఒకప్పుడు 3.29 నుంచి హయ్యెస్ట్ 9.94 దాకా వెళ్ళి, ఆ తర్వాత పతనం అవుతా వచ్చి 5.42, చివరికి 1.97. సిపిఐ వాళ్ళకి 0.59 పడిపోయింది. అదే సిపిఎం వాళ్ళకి ఒకప్పుడు హయ్యెస్ట్ వచ్చి 6.55% దాకా వెళ్ళి, ఇప్పుడు 1.77% పడిపోయింది. ఓవరాల్గా సిపిఐ కంటే సిపిఎం కొంచెం బెటర్గా ఉంది. టోటల్గా చూసుకుంటే అసలు ఈ దఫా వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకమైంది.